ఫారిన్ కంపెనీస్కి మొత్తం ఈ ట్యాక్స్ స్లాబ్స్ కూడా ఈ బడ్జెట్లో చేంజ్ చేశారు, సో అవి ఎట్లా ఉన్నాయి? ఇనిషియల్గా అంటే అంతకుముందు మనకి ఫారిన్ కంపెనీస్కి వచ్చేప్పటికి కార్పొరేట్ ట్యాక్స్ వచ్చేటికి 40% ఉండేది, 40% ప్లస్ సెస్ కూడా ఉండేది. సో ఇప్పుడు వచ్చేప్పటికి బడ్జెట్లో 35% చేశారు దాన్ని, అండ్ ప్లస్ సెస్. సో దీనివల్ల ఏమవుతుందంటే యాక్చువల్గా ఫారిన్ కంపెనీస్ ఇంకా ఇండియాకి ఎక్కువ రావడం అండ్ దానివల్ల ఇంకా కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వడం ఇవన్నీ జరుగుతాయి. సో దానివల్ల ఓవరాల్గా ఎంప్లాయ్మెంట్కి బెనిఫిట్ అవుతుంది.